ఇప్పుడు మేము కూలగొడతాము అంటూ కూడా ఇక్కడ అధికారులు చెప్పడం జరుగుతుంది రోహిత్. ఒకసారి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరితోనో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు, ఒక మహిళ కూడా అక్కడ ఏడుస్తోంది. ఎస్ రోహిత్ ప్రస్తుతానికి చూడొచ్చు, ఎప్పుడైతే ఆవిడకి ఇన్ఫర్మేషన్ తెలిసిందో అప్పటి నుంచి కూడా ఆవిడ ఇక్కడికి వచ్చి మేము ఏ అధికారులు ఉన్న ఎవరైనా అధికారులు ఉంటే వాళ్ళతో మేము మాట్లాడుకుంటాం, మేము ఆల్రెడీ కోర్టులో వేయడం జరిగింది. ఆయన ఏ విధంగా ఇక్కడికి వస్తారు అంటూ కూడా ఆవిడ పొద్దు నుంచి కూడా మొరపెట్టుకున్న పరిస్థితి ఏర్పడింది. ఒకసారి ఆవిడతోనే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాకేమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి, ఇవ్వలేదు, నోటీస్ ఇవ్వలేదు, మాకు నోటీస్ ఇవ్వలేదు. నోటీస్ ఇస్తే ఇప్పుడు మీరు కూలగొట్టేయండి. ఆయన కోర్టులో ఉంది, మీరు ఎలా కూలగొడతారు? కోర్టులో ఉంది ఇది, ఎలా కూలగొడతారు చెప్పండి. మీరు చెప్పండి, నన్ను పట్టుకుని అంటే మీరు అడగండి గవర్నమెంట్కి, కోర్టులో ఉంది ఎలా కూలగొడతారని. ఏదైతే ఇప్పుడు సున్నం చెరువు ఉందో దానికి ఆనిచ్చి ఈ బిల్డింగ్ కట్టడం జరుగుతుంది అని చెప్పి హైడ్రా కమిషనర్ ఎవరైతే రంగారావు చెప్పడం జరిగింది. ఏమీ చెప్పలేదు, లేదండి మాకు చెప్పలేదు. మాకు ఇది బఫర్ జోన్లో ఉంది, ఇక్కడ ఉన్నదని ఒక బిల్డింగ్ చూపించారు అక్కడ నుంచి, అది అయితే అది బఫర్ జోన్ కాదు. ఇక్కడ ఉన్నదో దానికి నోటీస్ ఇచ్చారు 200 ఫీట్స్ అడుగులోని ఇక్కడ ఉన్నదానికి. మరి వాళ్ళ తప్పుడు అది ఏమవుతుందో మీరే కనుక్కొని మాకు చెప్పండి. మాకు తెలియదు కదా, మేము ఏదో తెలియక అమాయకులను కొనుక్కున్నాం, కొనుక్కున్నందుకు గవర్నమెంట్ మాకు చాలా పెద్ద శిక్ష పెట్టి కొనుక్కున్నారు. అంటే మీకు పొద్దున్న ఏ సమయానికి తెలిసిందండి? నోటీస్ తెలీదు, ఇక్కడ ఉన్నగా మా ఇంజనీర్ దగ్గర ఫోన్ లాక్కుంటే ఎవరో ఒక అతను చెప్తే పరిగెట్టుకుంటే ఇక్కడికి వచ్చామండి. ఎంత పెట్టుకున్నారండి, ఎప్పుడు కొన్నారు అవన్నీ? ఇప్పుడు నాకు అడక్కండి, నాకు తెలియదు. వీలైతే ఇది ఆపడానికి ట్రై చేయండి. మా లాటోళ్ళ కప్పిన ఇంకొకరు ఉంటారు కదా, వాళ్ళకైనా ఆపడానికి ట్రై చేయండి. ఎలాగో అయిపోయింది మాది. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఎంతగానో ఎల్ఆర్ఎస్ ఉంది, ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్ ఉంది, అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ సర్టిఫై చేసింది ఇది మంచి భూమి అని. దీనికి బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి డాక్యుమెంటేషన్ నా దగ్గర ఉంది. సో మరి ఇలాంటి ల్యాండ్ మీరు సడన్గా ఎఫ్టీఎల్ అని కూల్చేస్తే ఎట్లా? పోనీ, ఓకే ఓకే, ఒక్క నిమిషం ఉండండి, చెప్పేదినండి. ఓకే, మేము పర్ఫెక్ట్ పర్మిషన్స్ విత్ యుఎల్సి ఎల్ఆర్ఎస్ అన్నీ ఉండి విత్ ఇదిగో పెద్ద పర్మిషన్ కాపీ ఉంది, మీరు హిస్టరీ రికార్డ్స్తో సహా నా దగ్గర అంతా ఉంది రికార్డు. మీరు కావాలంటే ఇది ఎఫ్టీఎల్లో ఉందంటే మీరు నోటీస్ ఇచ్చి తీసుకుని మాకు తగిన కాంపెన్సేషన్ ఇచ్చి తీసుకోండి. ఇట్స్ అ ఫెయిర్ దిస్ థింగ్. అదర్వైజ్ హౌ కెన్ నార్మల్ సిటిజన్స్ హు ఆర్ ట్యాక్స్ పేయింగ్, అబైడింగ్ బై ఆల్ ద రూల్స్, పేయింగ్ ఆల్ ద అమౌంట్స్, గెటింగ్ ద ప్రాపర్ పర్మిషన్స్, అండ్ అది అసలు సెట్ బ్యాక్స్ ఇచ్చి ప్రాపర్గా కట్టాం, ఎలా పర్మిషన్లో ఉందో అలాగే, ఎక్స్ట్రా ఫ్లోర్ కూడా వేయలేదు. అంత పర్ఫెక్ట్గా కట్టుకున్న కన్స్ట్రక్షన్స్ మీరు ఎలా కొలుస్తారు? పోనీ, మీరు ఎఫ్టీఎల్ అంటే ఇది కోర్టులో స్టేటస్ కో ఆర్డర్లో ఉంది, అదైనా మీరు రెస్పెక్ట్ చేయాలి కదా. దిస్ ఈజ్ అన్ఫేర్ కదా. ఇది ఇప్పుడు సిస్టమ్ అనేది ఒక సమ్ ఫెయిర్ ప్రిన్సిపల్ మీద నడవాలి, అంతేకాని ఆన్ ద విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఆఫ్ ఫ్యూ అఫీషియల్స్ మీద అయితే నడవకూడదు. దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ అండి, సంథింగ్ హ్యాస్ టు చేంజ్. అయితే ప్రస్తుతానికి ఇక్కడ చూస్తున్నాం రోహిత్, ఎవరైతే బాధితులు ఉన్నారో ఆల్రెడీ మా దగ్గర అన్ని ఏవైతే ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, అసలు ఇది ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోనే ఉండదు అని చెప్పి కూడా బాధితులు చెప్పడం జరిగింది.